गांधी भवन लो एन्निकल परिशीलकुलु बोसराज तो समावेशमय्यारु पटांचेरु अभ्यर्थी नीलम्मधु तनकु व्यतिरेकंगा जरिगिन आंदोलनलपै चर्चिंचारु अयिते काटा श्रीनिवास नि कलुपुकोनि पनि चेस्तामनि चेप्पारु नीलम्मधु गांधी भवन लो एन्निकल परिशीलकुलु बोसराज तो समावेशमय्यारु पटांचेरु अभ्यर्थी नीलम्मधु तनकु व्यतिरेकंगा जरिगिन आंदोलनलपै चर्चिंचारु అయితే కాటా శ్రీనివాస్ ని కలుపుకొని పని చేస్తామని చెప్పారు నీలమ్మధు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్ లో కల్లోలం సృష్టించింది. పటాన్చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీలో ఉన్నారు. ఈసారి ఆయనకే టికెట్ వస్తుందని అనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేత నీలమ్మధు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకే టికెట్ వచ్చింది. నారాయణఖేడ్ నుంచి సంజీవరెడ్డి టికెట్ ఆశించగా మాజీ ఎంపీ సురేష్ శెట్టికార్ ని అధిష్టానం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ లో అసమ్మతి బయటపడింది. టికెట్ ఆశించిన నేతల అనుచరులు ఆందోళన చేశారు. కాటా శ్రీనివాస్ సంజీవరెడ్డి ఇద్దరు కూడా మాజీ డిప్యూటీ సీఎం దామోదర అనుచరులు. ఈ ఇద్దరికి టికెట్ కోసం దామోదర చాలా ప్రయత్నించారు. తాను సూచించిన అభ్యర్థులకు టికెట్లు రాకపోవడంతో దామోదర రాజనరసింహ అధిష్టానం తీరుపై ఒకింత అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో ఎన్నికల పరిశీలకులు బోసరాజ్ తో సమావేశమయ్యారు. పటాన్చెరు అభ్యర్థి నీలమ్మధు తనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై చర్చించారు. అయితే కాటా శ్రీనివాస్ ని కలుపుకొని పనిచేస్తామని చెప్పారు నీలమ్మధు. కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నాం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఒక ఉద్యమం తయారు చేసిన ముదిరాజులకు ఒక్క సీటు కూడా ఎవరా కేసీఆర్ గారు, తెలంగాణలో ముదిరాజ్ జాతి లేదా, 60 లక్షల మంది ఉన్నాము, ఒక సీటు ఎవరా అని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి నీలమ్మధు ముదిరాజ్. ఆ ముదిరాజు జాతిని ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం తీసుకొని వచ్చి అట్లనే పడంచేరు కాన్స్టెన్సీలో సంపండ వర్గాలను అందరూ ఒకతాటికి తీసుకొని వచ్చి అందరూ ప్రజలు నా పడంచేరు కాన్స్టెన్సీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీతోటి నడవండి. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, ఆ ఆత్మగౌరవం నింపే తల్లి. ముందుగా ముఖ్యంగా మన జాతిలో ముదిరాజులకు కూడా ఈరోజు మీరు చూస్తుండొచ్చు 4 ఎమ్మెల్యే టికెట్లు డిక్లేర్ చేశారు. అందుకే మా జాతి తరపు నుంచి పడంచేరు కాన్స్టెన్సీలో సంపండ వర్గాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అందరం కూడా, నాయకులం అందరం కూడా వచ్చి గాంధీ భవన్లో బోసరాజు